హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనము రైస్ వాటర్ సోప్ చేసుకుంటున్నామండి. రైస్ వాటర్ సోప్లో చాలా హెయిర్ ఫాల్ తగ్గించే గుణాలు ఉంటాయి. స్కాల్ప్ పైన డాండ్రఫ్ ఉన్న, హెయిర్ స్మూత్గా కావాలి అనుకున్న, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలి అన్నా మనకి రైస్ వాటర్ సోప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం అప్పట్లో హెయిర్ ఫాల్ అవ్వే వాళ్ళందరూ రైస్ వాటర్తో తలస్నానం చేసేవాళ్ళు కదండి. సో ఇప్పుడు అలాంటి టైం లేని వాళ్ళ కోసానికి ఓన్లీ రైస్ వాటర్తో సోప్ చేసి చూపిస్తున్నానండి. చాలా ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి మనకి హెయిర్లో. మనకి కావాల్సింది ఒక 4-5 స్పూన్స్ రైస్ కావాలండి. ఇది రైస్ మీరు ఏదైనా తీసుకోవచ్చండి. మీ ఇంట్లో ఎలాంటి రైస్ ఉన్నా అలాంటి ఆ బియ్యం తీసుకోండి, పర్వాలేదు. ఏ బియ్యం తీసుకున్నా కూడా మీకు సోప్ మంచిగా వస్తుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. ఒక 2 టైమ్ నీట్గా వాష్ చేసుకోవాలి. దాని మీద ఉన్న దుమ్ము ధూళి అంతా కడిగేసుకోవాలన్నమాట. మంచిగా కడుక్కొని 2 టైమ్ ఫ్రెష్ వాటర్ పోసుకోవాలి. మనకి ఈ రైస్ వాటర్లో చాలా హెయిర్ ఫాల్ తగ్గించే గుణాలు ఉంటాయండి. హెయిర్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. చాలా అసలు ఏది ఎలాంటి శననం ఉండదు హెయిర్లో. చాలా అన్ఈజీగా ఉంటుంది కదా, కొందరు హెయిర్ హెల్దీగా ఉండదు. సో అలాంటి వాళ్ళ కోసానికైతే మంచిగా హెల్దీగా పెరుగుతుంది అన్నమాట. సో మనం మంచి వాటర్ పోసుకొని ఒక 4 అవర్స్ నానబెట్టుకోవాలండి. 4 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత మనం స్ట్రెయిన్ చేసుకుందాం. ఆ రైస్లో ఉన్న గుడ్ థింగ్స్ అన్నీ వాటర్లోకి వచ్చేస్తాయి కదా. చూడండి ఎంత బాగా వచ్చేసినాయో వాటరు. ఇట్లా మొత్తం నానిన తర్వాత వాటర్ కలర్ చేంజ్ అయిపోతుంది. ఆ రైస్లో ఉన్నదంతా దీంట్లోకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు దీంట్లో మనం అలోవెరా జెల్ యాడ్ చేసుకుందామండి. అలోవెరా జెల్ బయట మార్కెట్లో దొరుకుతుంది కదా మీకు. సో అదే ఆర్టిఫిషియల్దే మనం యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్దే, ఏం అక్కర్లేదు. సో ఇలాగ అలోవెరా జెల్ పతాంజలిది కానీ ఏదైనా సరే, మీకు ఏది అవైలబుల్ ఉంటే ఇంట్లో ఆ అలోవెరా జెల్ ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకుందామండి. అలోవెరా జెల్ ఎందుకు యాడ్ చేసాము, కోకోనట్ ఆయిల్ ఎందుకు యాడ్ చేసామని డౌట్ ఉంటుంది కదండి. కోకోనట్ ఆయిల్ అలోవెరా జెల్ యాడ్ చేయడం వల్ల మన స్కాల్ప్ పైన డాండ్రఫ్ ఉంటుంది కదండి, ఆ డాండ్రఫ్ తొలగిచ్చేస్తుంది అన్నమాట. ఇచ్చింగ్ వస్తుంది కదా, ఇప్పుడు సమ్మర్లో చాలామందికి ఆ డాండ్రఫ్ వల్ల ఇచ్చింగ్ వస్తుంది. ఆ ఇచ్చింగ్ కూడా తగ్గించేస్తుంది, స్కాల్ప్ని నీట్గా స్మూత్గా ఉంచుతుంది, హెయిర్ని కూడా కంట్రోల్ అవ్వడానికి. గ్రోత్ నుంచి హెయిర్ వస్తుంటుంది కదా. సో ఇది రైస్ వాటర్, మనం రైస్ వాటర్ సోప్ అప్లై చేయడం వల్ల ఆ గ్రోత్ బాగా పెరుగుతుంది అన్నమాట ఒత్తుగా. సో ఇప్పుడు అది కలుపుకొని నీట్గా పక్కన పెట్టేసుకున్నాం కదండి. ఒకటి బేస్ సోప్ తీసుకోవాలి. బేస్ సోప్ వచ్చేసి మీకు ఎక్కడైనా దొరుకుతుందండి, మార్కెట్లో, బయట, ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. మనం ఫేస్కి సోప్స్ కూడా చేసుకుంటాం కదా, దానికి బేస్ సోప్ యూజ్ చేస్తాం కదా. సో అదే బేస్ సోప్ అన్నమాట. ఇలా ట్రాన్స్పరెంట్గా ఉండే చూసి తీసుకోండి. సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి, తొందరగా మెల్ట్ అవుతుంది. సో గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో వాటర్ పోసుకొని హీట్ చేసుకొని డబుల్ హీట్ మెథడ్లో మనం హీట్ చేసుకోవాలి. సో మనం ఇట్లా ఒక 2 మినిట్స్ ఇలా కలుపుకుంటూనే ఉండాలండి, మెల్ట్ అయిపోతుంది తొందరగానే. ఏమీ ప్రాబ్లం ఏముండదండి, హెయిర్కి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరేనండి, అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు. నేను చూపించే టిప్స్ కంపల్సరీ యూజ్ చేయండి. హెయిర్ ఫాల్ కానీ, స్కిన్ పైన ప్రాబ్లమ్స్ కానీ చాలా వరకు తగ్గుతాయండి. మన ఛానల్లో స్కిన్కి సంబంధించిన సోప్స్ కూడా చేశాను, బ్యూటీ టిప్స్ కూడా చేశానండి. స్కిన్కి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఒక్కసారి మన ఛానల్లో వెళ్ళి చూడండి, స్కిన్ ప్రాబ్లం కూడా క్లియర్ చేసుకోండి. సో ఈ సోప్ వచ్చేసి మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి, హెయిర్ స్మూత్ అవ్వడానికి, హెయిర్ షైనీగా అవ్వడానికి ఈ సోప్ చేసి చూపిస్తున్నాను. తప్పకుండా యూజ్ చేయండి. చూసారు కదా, ఒక 1-2 మినిట్స్ నేను కలిపాను, నీట్గా మంచిగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు రైస్ వాటర్ యాడ్ చేసుకుందాము. మీరు వచ్చేసి సోప్ ఒక్కటి చేసి చూడండి, చేసి చూసి అప్లై చేసుకోండి హెయిర్కి. ఎందుకంటే ఈ సోప్ ఒక్కసారి మనం చేసుకున్నాం అనుకోండి, ఒక 1 మంత్ వరకు అయినా వస్తుందండి. ఎందుకంటే మనం డైలీ అయితే హెయిర్ వాష్ చేయం కదా, ఒక 2-3 టైమ్ మాత్రమే హెయిర్ వాష్ చేస్తాం కదా వీక్లీలో. సో ఈ సోప్ ఖచ్చితంగా మీకు ఒక 4 వీక్ అన్నా వస్తుంది. సో మీరు యూజ్ చేస్తే మీకే రిజల్ట్ తెలుస్తుందండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని మీలో ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలియని వాళ్ళ కోసానికి హెల్ప్ అవుతుందండి, షేర్ చేయండి. మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, ఒక్కసారి వెళ్ళి చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఒకటి సిలికాన్ బౌల్ తీసుకుందామండి. చూసారు కదా ఎంత బాగా మెల్ట్ అయిపోయిందో, మొత్తం కలిసిపోయింది. ఇప్పుడు సోప్ రెడీ చేసుకుందాము. సిలికాన్ బౌల్ ఉంటే తీసుకోండి, లేకపోతే చిన్న బౌల్స్ ఉంటాయి కదండి, ఐస్ క్రీమ్ బౌల్స్ కానీ ఏమన్నా ఇంట్లో అవైలబుల్ ఉంటాయి కదా, ఆ బౌల్లో అయినా మీరు సోప్ రెడీ చేసుకోవచ్చు. ఈ సోప్ వచ్చేసి బయట ఒక 4 అవర్స్ పెట్టుకోండి. ఎందుకంటే
రైస్ వాటర్ సోప్ కదా, జర టైం పడుతుంది అది గట్టిపడడానికి. సో బయటనే ఒక 4-5 అవర్స్ పెట్టుకున్నారనుకోండి, సోప్ రెడీ అయిపోతుంది. ఒకవేళ టైం లేదు అనుకుంటే ఒక 2 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గట్టిగా నీట్గా సోప్ వచ్చేస్తుందండి. సో ఈ సోప్ యూజ్ చేయడం వల్ల మంచి రిజల్ట్ అయితే కనిపిస్తాయండి మీకు, తప్పకుండా యూజ్ చేసి చూడండి. చూసారు కదా నేను బయట పెట్టానండి, ఒక 4-5 అవర్స్ బయట పెట్టి తీసి చూపిస్తున్నాను ఎంత చక్కగా సోప్ వచ్చేసిందో కదా. సో చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి, తప్పకుండా యూజ్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి హెయిర్ ప్రాబ్లం కానీ స్కిన్ ప్రాబ్లం కానీ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నాకు ఒక్కసారి కామెంట్ చేసి ఎలాంటి వీడియోస్ చేయమని చెప్తే నేను ఆ వీడియోస్ చేస్తానండి. ఒక్కసారి నా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకొని అడగండి, నాకు చెప్పండి. ఇప్పుడు మనం ఇది వాష్ చేసి చూద్దాము ఎలా ఉంటుంది, నురగ వస్తుందా రాదా అని డౌట్ ఉంటుంది కదండి. వస్తుందండి, తప్పకుండా నురగ వస్తుంది. ఎందుకంటే మనం దీంట్లో బేస్ సోప్ యూజ్ చేసాము, అలవేరా అన్నీ బయట ఇంగ్రీడియంట్స్ ఏం కావు మన దగ్గర ఉండేవే కాబట్టి చాలా బాగా మన హెయిర్కి, చిన్న చిన్నగా హెయిర్ లాంగ్ ఉన్న పొట్టిగా ఉన్న వాళ్ళకి, లాంగ్ ఉన్న వాళ్ళకి హెయిర్ చిట్లిపోతుంది కొనాకి. సో అలాంటి ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుంది. తప్పకుండా చేసి చూడండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.